మంచిది. ఈ యొక్క మంచి సమయంలో పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నాకున్న ఆధారం నీవేనని, నీ పైన నిలిచిన నేను పడిపోనని, సాటించద యేసయ్యా సాక్షిగా బ్రతికించుమయ్యా, సాటించద యేసయ్యా సాక్షిగా బ్రతికించుమయ్యా. నాకున్న ఆధారం నీవేనని, నీ పైన నిలిచిన నేను పడిపోనని. మనుషులు ఇలా మారవచ్చును, మమతలు పగబారవచ్చును, మనుషులు ఇలా మారవచ్చును, మమతలు పగబారవచ్చును, మార్పు లేని వాడవు నీవని, సత్య ప్రేమ రూపివని, సాటించద యేసయ్యా సాక్షిగా బ్రతికించుమయ్యా, సాటించద యేసయ్యా సాక్షిగా బ్రతికించుమయ్యా. నాకున్న ఆధారం నీవేనని, నీ పైన నిలిచిన నేను పడిపోనని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మంచి సమయంలో దేవుని యొక్క వాక్యం లూకా సువార్త 9:23 మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. అలాగుననే మత్తయి సువార్త 7:13 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పో ద్వారం వెలేర్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొను వారు కొందరే. ప్రభు నందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ఈ సమయంలో మరోసారి ఈ 2024 ఈ ప్రార్థన టీవీ ద్వారా మాట్లాడటానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నా. మిమ్మలను మరి ఈ టీవీ వర్తమానం ద్వారా కలుసుకోవటం నాకు ఎంతో సంతోషం, ఆనందంగా ఉంది. మంచిది, ఈ వర్తమానంలోనికి మనం త్వరగా వెళ్ళిపోదాం. మరి చదువుబడిన లేఖన భాగాలను గమనిస్తే, జీవమునకు పోవు మార్గం, ఇది నిత్య జీవమునకు పోవు మార్గం, ఇది మనం అనుకున్నంత ఈజీ అయినది కాదు. క్రిస్టియన్ లైఫ్ అనేది అంత ఈజీ కాదు. నన్ను వెంబడించువాడు తనకు తాను ఉపేక్షించుకొని ప్రతి దినము సిలువను ఎత్తుకొని నడవలేను. అలాగే ఇరుకు ద్వారమును ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారం వెలేర్పును, ఆ దారి విశాలమునై ఉన్నది అని దేవుని యొక్క వాక్యాలు తెలియపరచబడుతూ ఉన్నాయి. మత్తయి సువార్త 7:13, లూకా సువార్త 9:23. ఒక చిన్న కథ నేను చెబుతానండి. అది ఏమిటంటే, ఒక రాజు ఒక రాజ్యాన్ని జయించాడు. ఆ రాజ్యాన్ని జయించిన తర్వాత ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే రెండు కొండలు, ఆ కొండల మధ్య రెండు కొండలు ఆనుకొని ఉంటాయి. ఒక 6 అడుగులు 7 అడుగులు ఇటు నుండి అటువైపు వెళ్ళి ఆ రాజ్యంలోకి వెళ్ళాలి. ఆయన ఒక పరీక్ష పెట్టాడు. నమ్మకమైన యోధులు, వీర సైనికులు, నేను చెప్పింది ఎవరు చేయగలుగుతారు, నాకు నమ్మకమైన వాళ్ళు నాకు కావాలని ఒక పరీక్ష పెట్టాడు. అదేంటంటే, ఇదిగో మీరు ఇన్ని అడుగులు కొలత, 7 అడుగులు 8 అడుగులు కొలత చెక్క, లావు చెక్కలను మీరు మోసుకొని మీరు కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ చెక్కను మీ భుజాన వేసుకొని
మీరు ఆ కొండల్లో నుండి ఆ రాజ్యంలోని మనం జయించిన ఆ రాజ్యంలోనికి వెళ్ళాలి అని రాజుగారు నమ్మకమైన యోధానుయోధులకు ఆయన ఒక మాటను సెలవిచ్చారు. అందరూ ఆ చెక్క దొంగలు భుజాన వేసుకొని కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వాళ్ళు వెళ్ళారు. కొంతమంది అతి తెలివి కలిగిన యోధానుయోధులు, వాళ్ళు సైనికులు అంటామో లేకపోతే నమ్మకస్తులు అన్నారు, ఎవరైతే ఏంటి ఈ చెక్క ద్వారా మేము చాలా బాధపడుతున్నాం, మనం బాధపడుతున్నాం, మనం గమ్యానికి వెళ్ళాలంటే ఇది చాలా మరి హార్డ్గా ఉంది, కాబట్టి ఈ చెక్కను కోసి మనము భుజాన వేసుకొని దీన్ని తగ్గించి సైజు వెళదామని దాన్ని ఏం చేశారండి, మార్గ మధ్యలోకి వెళ్ళిన తర్వాత కొందరు తెలివి కలిగిన వాళ్ళు ఆ చెక్కలను కోసి వెళ్ళటం జరిగింది. అయితే ఒక వ్యక్తి, ఒక సైనికుడు, అతను మాత్రం రాజుగారు ఇన్ని అడుగులు చెప్పాడు కాబట్టి అన్ని అడుగులతో నేను వెళ్ళవలసిందే అని ఎంత బాధ అయినా ఎంత కష్టమైనా అనుభవిస్తూ ఆయన ఆ చెక్కను మోసుకుంటూ వెళ్ళారు. వీళ్ళు ఈ చెక్క యొక్క సైజును తగ్గించిన వాళ్ళు ముందు వెళ్ళి అక్కడ నిలబడ్డారు. ఆ కొండకు, ఆ కొండకి ఈ కొండకి ఆ చెక్కను వేసినప్పుడు ఆ చెక్క చాలలేదు, ఆ దారికి అటు వెళ్ళటానికి చాలలేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూడవలసి వచ్చింది, వెనక ఆ భుజం మీద ఆ చెక్కను మోసుకొని వస్తున్న ఆ భారమైన ఆ చెక్కను మోసుకొని వస్తున్న అతని వైపు అతని కోసం చూడవలసి వచ్చింది. దగ్గరికి వచ్చాడు, వీళ్ళందరూ అలాగే ఉన్నారు. ఏమిటి ఉన్నారు అని అంటే, అయ్యా ఇది తేలిక అవడం కోసం ఈ చెక్క ముక్కను మేము తగ్గించాము, రంపంతో మేము కోసి వేసాం, ఇప్పుడు ఈ కొండ నుంచి ఆ కొండకి ఇది సాగటం లేదు, కాబట్టి నీ చెక్క ద్వారానే, నువ్వు వేసే ఆ దొంగ ద్వారానే ఆ దారికి వెళదాం అన్నప్పుడు, లేదు లేదు రాజుగారు నాకు ఏ పని అప్పచెప్పాడో ఏమి ఆయన మాట్లాడాడో దాన్ని నేను వేసుకొని అవకాశం వెళ్ళి నా తీరం నేను దాటి అక్కడ నా గమ్యస్థానానికి నేను వెళ్ళిపోతాను, కానీ మీకు మాత్రం నేను ఇది ఇవ్వను, ఎందుకంటే మీరు రాజుగారు చెప్పిన మాట వినలేదు కాబట్టి మీకు నేను కూడా సహాయం చేయను అని ఆ వ్యక్తి అనటం జరిగింది. ప్రభు నన్ను ప్రియులరా, మరి ఇప్పుడు నేను మాట్లాడిన రిఫరెన్స్లు చూసినప్పుడు ఇరుకు ద్వారం ప్రవేశించుడి, నాశనమున ఉపవ ద్వారం వెళ్ళేప్పును, ఆ దారి చాలా విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది అనే మాటని మనం చూసాం. పరలోక రాజ్యము జీవమునకు పోవు మార్గం అంత ఈజీ అయింది కాదు, ఇది కష్టాలతో బాధలతో కలిగి ఉన్న మన గమ్యస్థానం పరలోకం మనం వెళ్ళగలుగుతాం దేవుని యొక్క వాగ్దానం చేసిన దాన్ని బట్టి. అయితే మనం ఎలాగా ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా జీవించాలి అనేది మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ప్రభువు నందు ప్రియులరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ము క్రీస్తులో బ్రతికించెను, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేని అనే మాటను మనం చూస్తాము. ప్రభు నన్ను ప్రియులారా, మరి లోక సంబంధులు వాళ్ళు ఎలా ఉంటారు అనేది, దేవునికి వేరుగా ఉన్న వారి జీవితాలు ఎలా ఉంటాయి, అంధకార సంబంధులు, అంధకార సంబంధమైన మనస్సు వారిని నడిపిస్తూ ఉంది, దేవుని యొక్క ఉగ్రత వారిపై ఉంది, వాళ్ళు క్రీస్తుకు వెలుపుల ఉన్నారు, వాళ్ళు దేవునితో సంతోషించేవారుగా లేరు. కాబట్టి గత సంవత్సరం అనేక అవిధేయతలతో, గత సంవత్సరం మనం ఎన్నో లోపాలతో, గత సంవత్సరం మనం దేవునిని ఆనందింపజేయలేక అనేక గొప్ప బ్లెస్సింగ్లు మనం కోల్పోయి ఉంటాం. ఈ నూతన సంవత్సరం అనుకుంటాం, ఈ నూతన సంవత్సరం మంచిగా నడవాలి, దేవుని దగ్గర గొప్ప దీవెనలు పొందుకోవాలని మనం ఆశ కలిగి ఉంటాం, ఆ తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం. అయితే అనేక దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి కారణం, దేవుని నువ్వు సంతోషపరచలేదు, నువ్వు దేవుణ్ణి ఆనందింపజేయలేదు. అసలు ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, దేవుని సంతోషపరచలేకపోయాం, దేవుణ్ణి ఆనందింపజేయలేకపోయాం. మనం ఒక గొప్ప బ్లెస్సింగ్ దేవుడు మనకి ఇవ్వాలంటే మన జీవితం ద్వారా, మన హృదయం ద్వారా, మన వ్యక్తిగత నడవడిక ద్వారా దేవుడు మన ద్వారా ఆనందిస్తే గొప్ప దీవెన బ్లెస్సింగ్ ఇచ్చేవాడు. వాటినన్నిటినీ మనం పోగొట్టుకున్నాం ప్రభు నందు ప్రియులారా,
అవి పోగొట్టుకొని దేవుని సంతోషపరచలేదు. మన హృదయము ద్వారా, మన నడవడిక ద్వారా, మన జీవితం ద్వారా, ఈ క్రిస్టియన్ జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మనం లోక సంబంధమైన పద్ధతులు మనలో ఉన్నాయి, వాటి ద్వారా మనం దేవుని సంతోషపరచలేము. కాబట్టి అనేకమైన దీవెనలు మనం పోగొట్టుకున్నాం. పేతృభక్తుడు ఏమంటున్నాడు? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన ద్వారా వెండి బంగారముల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన గొర్రెపిల్ల వంటి రక్తము ద్వారా మీరు రక్షించబడ్డారు అని పేతృపత్రిక రాశాడు. ఇప్పుడు రెఫరెన్స్లన్నీ తీసుకుపోయాలంటే సమయం పట్టింది. కాబట్టి కాబట్టి ప్రభువు నందు ప్రియులారా, ఇంకా మనకు ఆచారం, పితృపార సంబంధమైన ఆచారాలు ఉన్నాయి. దిష్టి తీస్తున్నావా? అలాగే గుమ్మానికి గుమ్మడికాయ కడుతున్నావా? అలాగే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పాలు పొందిస్తున్నావా? అలాగే అనేకమైన మరి అన్యాచారాలు మరి అవి ఉన్నాయి. అవి ఉంటే ప్రపంచ ధర్మం, ప్రపంచ ధర్మం, శరీర మనస్సు కోరికలు నెరవేర్చుకున్నటకు నడుస్తున్నావేమో, దేవునిని సంతోషపరచలేకపోతున్నావేమో. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17 కాబట్టి అన్యజను నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వాళ్ళదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుతున్నాను. అన్యజనులు నడిచినట్లు నడవటానికి వీలు లేదు అని అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారైతే అంధకారమైన మనస్సు గలవారై ప్రభువు నందు ప్రియులారా, బాగా వీటిని గుర్తుపెట్టుకోవాలి. అంధకారమైన మనస్సు గలవారై హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి, ఎంత భయంకరమైన మాట, దేవుని వలన కలుగు జీవములో నుండి వారు వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థత అనుసరించి ఈ ప్రపంచ ధర్మము ప్రకారం వాళ్ళు నడుచుకొనిచున్నారు అని రాయబడింది. ఇంకా చూస్తే వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుచు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొని. ఇప్పుడు మన గురించి చెబుతున్నాడు దేవుడు, మీరైతే యేసుని గురించి విని ఆయన యందలో సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరలాగా క్రీస్తుని నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. నవీన కొత్త స్వభావం, ఇది కొత్త సంవత్సరం ప్రభు నందు ప్రియులరా. కొత్త స్వభావాన్ని మనం ధరించుకోవాలి. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క బ్లెస్సింగ్ నీకు 2024లో నీకు అద్భుతంగా కావాలి అని అంటే హృదయ కాఠిన్యం, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు, వాళ్ళకి హృదయ కాఠిన్యం ఉంది. మనకి శృతిమెత్తనైన హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. వారికి అంధకారమైన మనస్సు ఉంది, మనకి వెలుగు సంబంధమైన మనస్సు ఉంది. వాళ్ళు వ్యర్థత వ్యర్థత దేవుని యొక్క జీవంలో నుండి తప్పిపోయి వ్యర్థతను అనుసరించి నడుచుకొనిస్తున్నారు. అయితే 5:9 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:9 వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమని వాటిలో నడుచుచున్నాము. ప్రభువులందు ప్రియులారా, ఇటువంటి పరిస్థితి మనకి ఉన్నదా? నూతన స్వభావం మనలను నడిపిస్తూ ఉందా? ఈ 2024లో ఈ నూతన సంవత్సరంలో నూతనంగా అనేక అవిధేయతలను మనము దాటి వేసుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా దేవుని యొక్క సమాధానంతో మనం బ్రతకాలి. కుటుంబాల్లో అశాంతి, కుటుంబాల్లో సమాధానం లేకుండా పోవటం, శాంతి నిలయం అని రాస్తూ ఉంటాం ఇంటి మీద. ఆ ఇంటి అలాగే ఆమె పేరు శాంతమ్మ, కానీ ఇంటిలో శాంతి లేదు. అలాగే భార్య భర్తల మధ్య అసమాధానం నడుస్తూ ఉంది. అలాగే అన్ని విషయాల్లో వాళ్ళు దేవునికి మరి అవకాశం, దేవుని వాక్యానికి అవకాశం ఇచ్చి కుడి ఎడమలకు తొలగకుండా విశ్వాస జీవితంలో నడవగలుగుతున్నారా అనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఫిబ్రవరి 13:4 వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలేను. ఒకరికొకరు ఏక శరీరంగా చేశాడు దేవుడు. మ్యారేజీని పరిశుద్ధమైన పవిత్రమైనదిగా దేవుడు ఎంచాడు. పానుపు ఘనమైనదిగా ఎంచాడు. భర్త భార్య విషయంలో భార్యనేమనుకోవాలి, ఈ శరీరం నా శరీరం. అలాగే మంచిగా వాళ్ళ కోరికలు కూడా తీర్చుకోవాలి. నాకు ఇష్టం లేదు, నువ్వు చెప్పినప్పుడల్లా నేను ఒప్పుకుంటాను ఏంటి అని
ఆ సంసార ధర్మాన్ని కూడా వాళ్ళు జరిగించరు. ఇది కూడా అవిధేయత దేవుని ఎదుట. దేవుడు ఏక శరీరం ఏక ఆత్మగా చేశాడు. శరీరం నీది కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 7:7-4 భర్తకే కానీ భార్యకు తన శరీరం దేహం పైన అధికారం లేదు. భార్య డ్యూటీ, భార్య భర్త డ్యూటీ, భార్య చేయాలి. ఆ భర్త తన శరీరం తన భార్య శరీరం, మరి భార్య మీద చేయేస్తే ఆమెకి ఊరుకోవాలి, ఒప్పుకోవాలి. ఎందుకంటే ఏక శరీరం, నాకు ఇష్టం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తే నేను ఊరుకుంటానే ఏంటి అది ఇదని అక్కడ అసమాధానం. ఎందుకంటే కుటుంబం అసమాధానం అయిపోయింది. సంసార ధర్మాలు ఎవరికి వాళ్ళు చేయరు. అలాగే వీటిని అన్నిటిని చూసే పిల్లలు కూడా అపవిత్రులైపోతున్నారు. ప్రభు నన్ను ప్రియులారా, దేవుడు అప్పగించిన ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. నీ భర్త శరీరం అనుకుంటున్నామేమో, దేవుడు నీకు అనుగ్రహించాడు పవిత్ర వివాహం ద్వారా, పవిత్ర జ్ఞాన వివాహం ద్వారా, వివాహ బంధము ద్వారా ఒకటి చేశాడు. ప్రభు నన్ను ప్రియులారా, వీటినన్నిటినీ ఆజ్ఞలన్నిటిని కూడా చేయాలి. ఎవరి ధర్మం వారు చేయాలి. ఎందుకు ఇంటిలో అసమాధానం, ఎందుకు ఇంటిలో కొట్లాట్లు, ఎందుకు ఇంటిలో గొడవలు అని అంటే ఆ కార్యక్రమం అనేది జరగటం లేదు. అది అనుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియపరచబడినట్లుగా ఆ కార్యము జరగటం లేదు. కాబట్టి ఇంటిలో అసమాధానం వచ్చేసింది. ప్రభు నన్ను ప్రియులారా, ఎఫెసీయులు రాసిన పత్రికలోనే 4:22 అంటాడు చూడండి, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారే అయి నీతియు యథార్థమైన భయభక్తులు గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును మీరు ధరించుకొనుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రభు నందు ప్రియులారా, సంఖ్యాకాండము 20:3 జనులు మోషతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు, అయితే మేము ఈ పశువులకు ఇక్కడ చనిపోయినట్లు ఈ అరణ్యంలో యెహోవా సమాజంలో మీరెలా తెచ్చితిరి, ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి, ఈ స్థలంలో గిన్నెలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లు లేవు అని మోషే మీద ఆయన పంపిన మోషే మీద దేవుడు ఆయన పంపిన మోషే మీద వాళ్ళు సనుక్కున్నారు. ప్రభు నందు ప్రియులారా, దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి 430 పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నడిపిస్తూ ఉండగా దేవుడు తెలియదు అక్కడ ఏమీ లేవు, నీళ్లు లేవు, అంజూరాలు లేవు, అక్కడ వీళ్ళు ఏవైతే లేవని చనుక్కుంటున్నారో, కొనుక్కున్న ద్రాక్షాలు లేవు, ఇక్కడ అంజూరాలు లేవు, ఈ స్థలంలో గిన్నెలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లు లేవు అని చనుక్కున్నారు. కానీ ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు నడిపించాలి. మధ్యలో ఎన్నో కష్టాలు బాధలు వస్తాయి, దీన్ని అధిగమిస్తారా లేదా విశ్వాసంతో. అనేక బాధలు దేవుడు పరీక్ష పెట్టాడు వాళ్ళని, తాత్కాలికంగా అవి దొరకకుండా దేవుడు చేశాడు. ఇక సనుగుడు గొనుగుడు మొదలైంది. ప్రభు నన్ను ప్రియమైన వాళ్ళ, ఆ మంచి దేశంలోనికి వెళ్ళటానికి మంచి విశ్వాసము కావాలి. అదే నీవు పరలోకంలో వెళ్ళటానికి నీ విశ్వాస జీవితంలో నువ్వు రక్షించబడిన నాటి నుండి రక్షణ అనే జైత్రయాత్రను విజయవంతంగా ముగించే వరకు ఈ లోకంలో అనేకమైన బాధలు, కుటుంబం అంటే కుటుంబం బాధలు, భార్యని పోషించాలి, పిల్లల్ని పోషించాలి, స్కూల్ ఫీజులని, అలాగే డైలీ మనం బ్రతకడానికి కావాల్సింది ఇవన్నీ, అలాగే ప్రార్థన ద్వారా విశ్వాసము ద్వారా దేవునిని అడిగి మనం పొందుకోవాలి. సనుకుంటున్నారా, కొనుక్కుంటున్నారా, ఇల్లుని అలకొలోలం చేసుకొని నరక పాత్రమైన పరిస్థితిగా చేసుకుంటున్నారేమో. దేవుణ్ణి అడిగి ప్రభా ఇవి లేవు, ఇవి లేవు, మాకు అనుగ్రహించని మనం విశ్వాసము ద్వారా ప్రార్థన చేయాలి. ప్రభు నందు ప్రియులారా, ప్రార్థన చేసి ఆ దేవుని యొక్క ఆ బ్లెస్, ఆ బ్లెస్సింగ్, ఆ దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవాలి. మనం ప్రాచీన స్వభావము, లోక సంబంధమైన స్వభావంతో రక్షింపబడక ముందు ఉన్న స్వభావంతో నీ ఇళ్ళని అలకొలను చేసుకుంటున్నావేమో. నీవు రక్షించబడి దేవుని యొక్క కుమారుడు అయ్యావు. నీ లెవెల్లో, నీ పరిస్థితులు, నీ ఆలోచన లేఖనాలకు అనుకూలంగా ఉన్నదా నీ జీవితం? ఎలా నువ్వు బ్లెస్ అవుతావు, ఎలా నీవు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటావు? అసలు విశ్వాసం అంటే ఏమిటి, అసలు ఫెయిత్ అంటే ఏమిటి, ఏంటి విశ్వాసము నమ్మకం అని అంటే ఏమిటి అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు చెప్పగలుగుతారా? మంచిది, మరి సమయం లేదు కాబట్టి నేనే చెబుతున్నాను. విశ్వాసము అంటే మనము చూడని దానిని నమ్మటము.
మనకు తెలియబడిన దానిని విశ్వాసం ఉండటం, నమ్మటం. అవును, పరలోకం ఉంది అని నమ్ముతున్నామా? నమ్ముతున్నాం క్రిస్టియన్ బిడ్డలుగా. మన పాపాలు క్షమించబడ్డాయని నమ్ముతున్నామా? నమ్ముతున్నాం క్రైస్తవ బిడ్డలంగా. యేసుక్రీస్తు కలవరి కొండ మీద సిలువ వేయబడ్డాడని నమ్ముతున్నామా? నమ్ముతున్నావు. నువ్వు చూసావా ఏంటి, 2024 సంవత్సరాల క్రితం ఆ యోధా జాతి, అలాగే ఇస్రాయేల్ దేశంలో ఆ జరిగిన కార్యం, మరి ఇన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల్లో నువ్వు నేను వెళ్ళి అక్కడ చూసావా ఏంటి? అది దేవుడు మనకు విశ్వాసాన్ని ఇచ్చాడు, ఆ విశ్వాసము ద్వారా నమ్ముతున్నాం. పాపక్షమాపణ కలిగింది అని నమ్ముతున్నాం కదా, ఆయన రక్తము ద్వారా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎబ్రీలు రాసిన పత్రిక 11:6 నమ్ముతున్నామా? నమ్ముతున్నాం. అంతే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. దేవుడు ఉన్నాడనియు ఆయన వద్దకు వచ్చు వానికి ఫలము దయచేయగలవాడని ఎరుగుదుము అని లేఖనం తెలియపరచబడుతుంది. ప్రభువులందు ప్రియులారా, మనము చూడని వాటిని నమ్మటము విశ్వాసం. మరి చూడని వాటిని నమ్మటం విశ్వాసమైనప్పుడు నీ గృహాన్ని క్రైస్తవ కుటుంబంగా కట్టుకోవటం విశ్వాసంతో కట్టుకోవాలి కదా. విశ్వాసంతో మరి వాక్యం లేని వాళ్ళని విశ్వాసంలోనికి తీసుకురావటానికి నువ్వు ఎంత కష్టపడాలి? వాక్యానికి వెలుపులుగా ఉన్న వారిని దేవుని యొక్క వాక్యంలోని తీసుకురావటం కోసం నువ్వు ఎంత ఓర్పు ఓపిక పట్టాలి? అలాగే నువ్వు క్రిస్టియన్గా నువ్వు బైబుల్ చదువుకోవటం, ఆ వాక్యాన్ని నీ బిడ్డలకు నీ భార్యకి పంచటం, అందరు కలిసి గొలుసు ప్రార్థన చేసుకోవటం, విశ్వాసంతో జీవించటం, విశ్వాసంతో ఇల్లు కట్టుకోవటం, విశ్వాసము ద్వారా గొప్ప బ్లెస్సింగ్ పొందుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది కాదా? నీ జీవితంలో ఇటువంటి విషయాలు ఎప్పుడైనా నువ్వు ఆలోచించి ఉంటావా? నేను చూడని వాటిని నేను ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నమ్మగలిగేటప్పుడు అదే విశ్వాసం నా కుటుంబంలో అనేక బ్లెస్ నేను తెచ్చుకోవడం కోసం ఈ విశ్వాసాన్ని వినియోగించాలి అని మనం నమ్మాలి. ప్రభువు నందు ప్రియులారా, మనకు పాప క్షమాపణ కలిగిందని, మనల్ని ఆయన రక్షించుకున్నాడని, మనం పరలోకంలోకి వెళ్ళబోతున్నామని, అలాగే దేవుడు భూమి మీద కూడా మనలను అత్యధికంగా దీవిస్తాడని విశ్వాసము ద్వారా నమ్మాలి. ఎబ్రీలు రాసిన పత్రిక 11:6 విశ్వాసము దేవుడు ఉన్నాడని, ఆయన వద్దకు వచ్చేవానికి ఫలము దయచేయగలవాడు అని నమ్మాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం అని రాయబడి ఉన్న మాటను బట్టి నేను మాట్లాడుతున్నాను. ఇక తోమా విషయానికి మనం వచ్చినప్పుడు ప్రభు నందు ప్రియులారా, తోమా గారు మరి ఇవి శిష్యులందరూ చెప్పినారా, ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, మాకు కనపడ్డాడు, ఆయన గాయాలు అవన్నీ మేము చూసామని అన్నప్పుడు తోమా గారు అన్నమాట ఏంటి, మీరైతే నమ్మారు కానీ నేను ఆయన గాయాలలో వేళ్ళు పెట్టి నేను చూస్తేనే నమ్మగలుగుతాను అన్నాను. ఒకరోజు వాళ్ళందరూ ప్రార్థనలో ఒక గదిలో ఉండగా, తలుపులు కిటికీలు వేయబడి ఉండగా, యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి పునరుద్ధరణ శరీరము కలిగి ఆయన వారి మధ్య నిలబడి మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. అందరూ గుండె ఆగినంత పని అయింది వాళ్ళందరికీ. మరి పునరుద్ధరణ శరీరం మరి బంధించలేదు కదా, తలుపులు వేయబడి ఉన్నా కిటికీలు వేయబడి ఉన్నా రాగలరు కదా, బయట ఉంటాడు లోపల ఉంటాడు. ఆయన ప్రభు వచ్చేసాడు, వాళ్ళ మధ్య నిలబడ్డాడు. ఆయన అన్నాడు, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. అప్పుడు అక్కడ వాళ్ళలో తోమా గారు కూడా ఉన్నాడు, తోమా గారు గుండె పగిలిపోయింది. అప్పుడు వరకు అసలు ఆ బెస్తవారు ఆ చేపలు పట్టే వాళ్ళు వాళ్ళందరూ ఏమన్నారు, ప్రభువుని మంచి బోధకుడు అని అన్నారు, అలాగే మంచి బోధకుడా బోధకుడా అని వాళ్ళు పిలిచారు. ఎందుకంటే వాళ్ళ మధ్యలోకి వచ్చి ఆయన నిలబడ్డప్పుడు మొట్టమొదటిసారి తోమా అన్నాడు, నా ప్రభు మంచి బోధకుడా మంచి బోధకుడా అన్నవాళ్ళు తోమా గారు అన్నాడు, నా ప్రభువా నా దేవా అని సంబోధించాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, తోమా రా, నా గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే నమ్ముతున్నావు అన్నావుగా, ఇదిగో నీకోసం చిందించబడిన నా రక్తము ఈ గాయాలు అని చూసినప్పుడు అప్పుడు ఎంత మరి తోమా నమ్మాడు ప్రభు నందు ప్రియులారా. అలాగే ఎబ్రీలు రాసిన పత్రిక 2:4 ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలాగా రక్షించబడదు ప్రభు నందు ప్రియులారు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగ రక్షణలోనికి కొనసాగుతాం? ప్రభు నందు ప్రియులారా, ఈ యొక్క మంచి సమయంలో ఇంకా మాట్లాడటానికి ఇంకా అంశం ఉన్నది, కానీ ఇప్పుడు ఈ యొక్క సమయము పరిస్థితిని బట్టి నేను మాట్లాడలేకపోతున్నాను. ఇంత గొప్ప రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ భారపరితమైన సేవలో
ఈ భారభరితమైన ఈ టీవీ ప్రసంగంలో ఏదో నేను పైకి వెళ్ళిపోవాలని ఉద్దేశం కాదు, కానీ మీ కోఆపరేషన్లో ఒక తల్లి గారు ఆ కీర్తనమ్మ ఫోన్ చేసింది నాకు, అయ్యారు నీ యొక్క వర్తమానం నేను ఎన్నాను ప్రార్థన చేయండి అన్న. అదే నాకు ఎంతో బ్లెస్ అయిపోయి ఎంతో సంతోషమైంది. ఈ మంచి సమయంలో ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా మనల్ని మనం 2024లో అద్భుతంగా గొప్ప బ్లెస్సింగ్తో మనం దీవించబడి ఆశీర్వదించబడి గొప్ప కుటుంబాలుగా కొనసాగి అనేక అన్ని జనాంగాన్ని దేవుని మార్గంలోని తీసుకొని వద్దాం. దేవుడు ఈ గొప్ప వాక్యాలను మన హృదయంలో భద్రపరిచి గొప్ప పనిని మన ద్వారా దేవుడు 2024లో అద్భుతంగా జరిగించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయ్యాల దేవ కృపగల తండ్రి సర్వశక్తి వందుడా, నీకే వందనాలు స్తోత్ర. నాయన 2024లో ఈ మొట్టమొదటి నెలలో ప్రభా నాయన విన్న బిడ్డలు నాయన అయ్యా హృదయాలు తెరిచి ప్రభా నాయన ఈ గొప్ప అయ్యా నాయన లోపాలన్నింటినీ సవరించుకొని గొప్ప దీవిని ఆశీర్వాదాలు వరకు అనుగ్రహించినట్లు దీవించి ఆశీర్వదించి నీ ఘనమైన కార్యాలు జరిగించమని మా ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. 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 అందరికీ వందనాలు.